ఎలక్షన్స్ అంటే సవాళ్లు, ప్రతి సవాళ్లు కామనే. పేరు మార్చుకుంటా అని కొందరు, ముక్కు నేలకు రాస్తా అని మరికొందరు, రాజకీయ సన్యాసం తీసుకుంటారని మరికొందరు, క్షమాపణలు చెప్తానంటూ ఇలా ఎన్నో రకాల సవాళ్లు వినిపిస్తుంటాయి. అయితే ఎన్నికల తర్వాత వాటిని క్యాజువల్ గా మర్చిపోతుంటారు మన లీడర్లు, మర్చిపోతూ ఉంటారు. ఆ క్రమంలో ఏపీ ఎన్నికల్లో సవాళ్ల పర్వానికి సంబంధించి పలువురు సీనియర్ నేతలు తెగ ఫోకస్ అయ్యారు. పాపం ఏ పదవి లేని ముద్రగడ తన సవాల్ నిలబెట్టుకున్నారు. ఓడిపోతే చంద్రబాబు బూట్లు తుడుస్తానన్న కొడాలి నాని అడ్రస్ లేకుండా పోయారు. మరి పదవుల్లో ఉండి ఓడిపోయిన మిగిలిన నేతల పరిస్థితి ఏంటనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎన్నికల టైంలో క్యాండిడేట్లందరూ గెలుపుపై తెగ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తారు. తమ వారిలో జోష్ నింపటానికి ప్రత్యర్థులకు తెగ సవాళ్లు విసురుతుంటారు. తమ పార్టీల కోసం ఓవర్ కాన్ఫిడెన్స్ తో తొడలు కొడుతుంటారు. తీరా ఎన్నికలయ్యాక ఎవరైనా సవాల్ గురించి అడిగితే తన సవాల్కు ప్రత్యర్థులు స్పందించలేదని తోకముడుస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి ఛాలెంజ్లు ఎన్నో చూశాం. అందులో ఒకటి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పేరు మార్పు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. 20 ఏళ్లుగా ఎలాంటి రాజకీయ ఉపాధి లభించని ఆ సీనియర్ లీడర్. పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం, ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. దీంతో ముద్రగడ పేరు ఎప్పుడు మార్చుకుంటున్నారంటూ నెటిజన్లు ట్రోల్స్ చేయటం మొదలుపెట్టారు. ఇక చేసేది లేక తాను చేసిన ఛాలెంజ్ కు కట్టుబడి ఉంటారని ప్రకటించి తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇక నుంచి అధికారికంగా ముద్రగడ పద్మనాభం పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారిపోయింది. ఇక ఆ కిర్లంపూడి నేత శేష జీవితం పద్మనాభరెడ్డిగా ఫిక్స్ అయిపోయింది. మరో కీలక నేత బెజవాడ ఎంపీ కేసినేని నాని తన రాజకీయ ప్రయాణం ముగిస్తున్నట్లు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. టీడీపీ నుంచి బెజవాడ ఎంపీగా 2 సార్లు గెలిచిన కేసినేని ఎన్నికల ముందు తనకు ఈసారి టీడీపీ టికెట్ దక్కదని తేలటంతో తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ టికెట్ తో పోటీ చేసి సొంత తమ్ముడి చేతిలోనే ఓడిపోయారు. ఎన్నికల ప్రచారంలో తాను హ్యాట్రిక్ కొట్టబోతున్నానని, జగన్ మళ్లీ సీఎం అవుతారని తొడలు కొట్టారు. తాజా ఎన్నికల్లో తమ్ముడు కేసినేని చిన్ని చేతిలో 2.82 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దాంతో ఆయనకు తత్వం బోధపడింది. బెజవాడలో తన ఆఫీస్ కున్న జగన్ బొమ్మలన్నీ పీకేసి అన్నమాట ప్రకారం పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ సర్కార్లో స్పీకర్గా వెలుగొందిన తమ్మినేని సీతారాం ఈ ఎన్నికల్లో పెద్ద సవాలే విసిరారు. తాజా ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన తన సొంత మేనల్లుడు కూన రవికుమార్ చేతులు 35,000 ఓట్ల తేడాతో తమ్మినేని ఘోర పరాజయం పాలయ్యారు. ఎన్నికల ప్రచారంలో నవరత్నాలను నమ్ముకున్న ఆయన తన మెజార్టీ 20,000కు ఒక్క ఓటు తగ్గినా ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఛాలెంజ్ చేశారు. టీడీపీ పుట్టక ముందు నుంచే రాజకీయాల్లో ఉన్నారు తమ్మినేని. మరిప్పుడు మాట నిలబెట్టుకుంటే ఆయన పొలిటికల్ కెరియర్ కి అలా ఎండ్ కార్డ్ పడిపోతుంది. పల్నాడు ప్రాంతంలోని కీలక నియోజకవర్గం గురజాల తీవ్ర ఉద్రిక్తతల మధ్య అక్కడ ఎన్నికల పర్వం ముగిసింది. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎరపతినేని శ్రీనివాసరావు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పరాజయం పాలయ్యారు. ప్రచారంలో ఆ ఇద్దరు నేతలు పరస్పర సవాళ్లు విసురుకున్నారు. వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాలు మారుకుంటావా, నీకు నాకు ఇదే సవాల్, నీకు దమ్ముంటే 1 అవర్లో దీని సమాధానం మళ్ళీ మీడియా ద్వారా చెప్తా. ఇద్దరం కట్టుబడున్నాం, ఇద్దరికి ఏ ఎవరిలో ఏం జరిగినా ఇదే చివరి ఎన్నికలు కావాలా, నీకు దమ్ము నాకు దమ్ము ఉందన్నావు కదా, 1 అవర్లో రిప్లై మీడియాకి రిలీజ్ చేయి, నీ దమ్ము ఏంటి ఒప్పు తెలుస్తా. తెలుగుదేశం వాళ్ళకి డబ్బు ఉంటే నాకు దమ్ము ఉందన్నారు, మా జగన్ నాకు దమ్ము ఇచ్చాడు, నీ దమ్ము తేలాలి ఇప్పుడు తేలాలి. ఎరపతినేని సవాల్ని స్వీకరిస్తున్నానని ప్రకటించిన కాసు తెగ ధీమా పోయారు. చివరికి 30,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎరపతినేని శ్రీనివాసరావు నీకు సమాధానం చేయడానికి గంటెందుకే
నా దమ్మేందో మొన్న ఎలక్షన్స్లో చూపెట్టా, రేపు చూపెడతా. రేపు మళ్ళీ నిన్ను ఓడిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి రిటైర్ చేసి గుంటూరు పంపిస్తా. నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతా, నీ సవాలు గ్యారంటీగా స్వీకరిస్తున్నా. ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాలు వదులుకుంటా, నువ్వు చెప్పేది. మరిప్పుడు మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు మహేష్ రెడ్డి మాట మీద ఉంటారో తూచంటారో చూడాలి. For more videos like this, subscribe BigTV channel.